ఐవిఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఒక ఫ్లాట్ ట్రెండ్ కనిపిస్తుంది. పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఒక టైట్ రేంజ్ లో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఒక 30 పాయింట్ల రేంజ్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తుంది. 11,150 పాయింట్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. గతంలో కూడా అదే లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ మార్కెట్స్ వెనక్కి రావడం చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నౌ 11,153 వాళ్ళ ఇంటర్డేలో హై పాయింట్, బట్ అక్కడికి ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ వచ్చి వెళ్తుంది కానీ, బట్ సమ్హౌ ఆ నంబర్ మాత్రం క్రాస్ చేయలేకపోతుంది. 11,171 ఈజ్ లైఫ్ టైమ్ హై, జస్ట్ 20-25 పాయింట్స్ అవే ఫ్రమ్ లైఫ్ టైమ్ హై. ఆల్రెడీ సెన్సెక్స్ అయితే ఇవాళ తన లైఫ్ టైమ్ హైని బ్రీచ్ చేసింది, బట్ నిఫ్టీ మాత్రం కొద్దిగా షై అవే అవుతుందని చెప్పుకోవాలి. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ స్టాక్స్ కూడా మద్దతు ఇస్తున్నాయి నిఫ్టీకి. ఇదే ఉత్సాహం కొనసాగితే మేబీ ఇవాళ ఆ లైఫ్ టైమ్ హైని బ్రీచ్ కావడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 0.5% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 0.78% మేర లాభాలతో కొనసాగుతూ వస్తున్నాయి. ఐటీ, మీడియా, రియాలిటీ, ఫార్మా రంగ కౌంటర్స్ మాత్రం కాస్త నిరుత్సాహంగా నిస్తేజంగా ట్రేడ్ అవుతుంటే, మెటల్స్ అండ్ బ్యాంక్స్ మాత్రమే మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి. అండ్ కొన్ని స్టాక్స్ అంటే బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్ అయిన ఈ మధ్యకాలంలో వాటన్నింటిలో బయింగ్ వస్తుంది. లైక్ దిలీప్ బిల్డికాన్ ఒకటి, వక్రంజీ అండ్ రైన్ ఇండస్ట్రీస్, మెందా ఇండస్ట్రీస్, థెర్మాక్స్ లాంటి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ ఒక 5% దాకా లాభపడితే, కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో నవీన్ ఫ్లోరిన్ ఒకటి వాళ్ళ 17% దాకా లాభపడింది. ఐజీ పెట్రో 10% వరకు గెయిన్ అవడం చూస్తున్నాం. రామకృష్ణ ఫోర్జింగ్స్ అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ ఇవాళ మార్నింగ్ కూడా అనుకున్నాము మోస్ట్లీ బాటమ్ అవుట్ అయిపోయినట్టే ఉంది ఈ స్టాక్, ఎందుకంటే బాగా 130-135 రూపీస్ నుంచి 30 రూపీస్కి స్టాక్ పడిపోయింది. ఇక్కడ అంటే ఆల్మోస్ట్ దాని వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కొద్ది గొప్ప పెరగచ్చు అని చెప్పి కొద్దిగా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి సింటెక్స్ ప్లాస్టిక్స్ లో గెయిన్స్ కొద్దిగా చూస్తున్నాం. ఇవాళ కూడా 5% లాభపడింది. అండ్ అటు తిరుమల కెమికల్స్, శక్తి పంప్స్, ఐఎఫ్బి అగ్రో, వాటర్ బేస్ లాంటి స్టాక్స్ లో కూడా 5-6% దాకా గెయిన్స్ ఉంటే, వీక్ అవుతున్న స్టాక్స్ లో 8K మైల్స్ ఉంది, ఏఎస్ఎం బ్రాకెట్ లోకి వచ్చింది, అడిషనల్ సర్వేలెన్స్ మెజర్స్ 8K మైల్స్, దీంతో 5% లోయర్ సీలింగ్ దగ్గర స్టాక్ లాక్ అయింది. అండ్ సిమెంట్ స్టాక్స్ నిన్న బాగా పెరిగాయి బికాస్ ఆఫ్ ఈసీఎస్ రిజల్ట్ బాగా రావడం వల్ల, మిగిలిన కంపెనీస్ కూడా అదే రిజల్ట్ ప్రకటించవచ్చేమో అన్న ఒక న్యూస్ నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది సిమెంట్ స్టాక్స్ పెరిగాయి. బట్ అలాంటి సిమెంట్ స్టాక్స్ ఇవాళ ప్రాఫిట్ బుక్కి వస్తుంది కొద్దిగా, లైక్ ఇండియా సిమెంట్స్ అనుకోవచ్చు, మిగిలిన సిమెంట్స్ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ కొద్దిగా పడుతున్నాయి. అటు సింఫనీ 17% దాకా నష్టపోయింది. ఇవాళ మార్నింగ్ కూడా మనం అనుకున్నట్టు బాగా వీక్ రిజల్ట్ ఇచ్చింది, దాంతో 17% పడింది, మార్కెట్ బాగా పనిష్ చేసింది. అటు ఎక్సావర్ది కూడా ఇదే అంతు 9% దాకా నష్టపోయింది. మరోవైపు టెక్స్ రైల్ అండ్ టీమ్ బేస్ లాంటి స్టాక్స్ లో కూడా 4% దాకా వీక్నెస్ ఉంది. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అల్లీ సార్, ఎలాంటి వ్యూతో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఉదయ్ సార్. 11,150 ఇస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇట్ సీమ్స్. అక్కడ షై అవే అవుతుంది నిఫ్టీ ఆ న్యూ హైని బ్రీచ్ చేయడానికి, న్యూ లెఫ్ట్ టైమ్ హైని అధిగమించడానికి. ఇవాళ కొద్దిగా బ్యాంక్స్ కూడా మద్దతు ఇస్తున్నాయి, మేబీ బ్రీచ్ కావచ్చు. యా ప్రామినెంట్స్ లైక్ దిస్ అండి, మనం క్రికెట్ లో 95 రన్స్ ఒక ప్లేయర్ కొడతాడు, 5 రన్స్ అయితే సెంచరీ అవుతుందంటే ఆ 5 రన్స్ లోనే ఉత్కంఠ ఎక్కువ ఉంటుంది. సో వీఆర్ జస్ట్ వాచింగ్ ఫర్ దట్ 20-25 పాయింట్స్ అండి. సో అది ఒక వన్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్ అది, ఇన్ కేస్ 11,171 వచ్చినా కూడా ప్రాబ్లీ ఆల్ టైమ్ హై బ్రీచ్ అయిందని చెప్పుకోవటాకే తప్ప ప్రాబ్లీ బ్రాడర్ పార్టిసిపేషన్ ఎక్కువ లేదండి. దో మనకి మిడ్ క్యాప్స్ లాస్ట్ 2 డేస్ నుంచి కొద్ది బయింగ్ వస్తున్నప్పటికీ అది సస్టైన్ అవుతుందా లేదా అనేది కూడా ఇంకా దేర్ ఆర్ డౌట్స్. ఎందుకంటే ప్రాబ్లీ ఎప్పుడైతే స్టాక్స్ 40-50 or 60% పడతాయో అక్కడ నుంచి 15-20% రిట్రేస్మెంట్స్ ఆర్ కామన్. సో ఇస్ ఇట్ రియల్ ర్యాలీ? ప్రాబ్లీ ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే నిన్న మనం చూసాం మోస్ట్లీ బికాస్ ఆఫ్ సిమెంట్ స్పేస్ మనకి నిన్న మార్కెట్ పెరగటం చూసాం, అండ్ అది రోజు బ్యాక్ సీట్ తీసుకుని అగైన్ మనకి ఫైనాన్షియల్ స్టేపుల్స్ రావడం చూసాం, విచ్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫిన్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే కనుక. సో ఈ నేపథ్యంలో 11,171 వచ్చినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ఏ కైండ్ ఆఫ్ ఈవెంట్. మేబీ అక్కడి నుంచి 30-40 or 50 పాయింట్స్ పెరిగినప్పటికీ మేబీ ఒక టైట్ రేంజ్ లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాకపోతే రేంజ్ అనేది మనకి షిఫ్ట్ అవుతుందని చూస్తున్నాం. సో ఈ స్టేజ్ లో నా ఉద్దేశంలో 10,947 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అండ్ అప్పర్ సైడ్ ఒకవేళ బ్రేక్అౌట్ వచ్చినా కూడా 30-40 or 50 పాయింట్స్ ఉంది కాబట్టి ఫ్రెష్ లాంగ్స్ అయితే అవాయిడ్ చేయాలి. మేబీ 2-డే లో ఏదైతే ఉందో 11,092 ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు విత్ 30 or 40 పాయింట్స్ స్టాప్ లాస్. అగైన్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ స్టిల్ కొనసాగుతుందని చెప్పొచ్చు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 27,652. సో వీఆర్ ఆల్మోస్ట్ 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ద ఆల్ టైమ్ హై. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ హై కూడా బ్రీచ్ కాలేకపోతుంది బ్యాంక్ నిఫ్టీ, విచ్ ఇస్ 21,000
27,187. సో బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ రావాలి అంటే 27,187 దాటాకే ఫ్రెష్ లెవెల్స్ ఆఫ్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది 26,781 అండ్ 27,187 గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ కోసం కనుక మంత్లీ చార్ట్స్ లో కొన్ని స్టాక్స్ రివర్సల్ బార్స్ రావడం చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద ఏఎస్ఎం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో నా ఉద్దేశంలో ఐ థింక్ మొన్నటి లోస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్టాప్ లాస్ పెట్టుకుని 1-2 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 7 మంత్స్ గా ఒక కరెక్షన్ ఉండి ఎస్పెషల్లీ ఫిబ్రవరి నుంచి స్టీపర్ కరెక్షన్స్ రావడం చూసాం మనం లాస్ట్ 5 మంత్స్ లో. సో హాఫ్ అయిపోయిన స్టాక్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ వీ కెన్ కీప్ ఇన్ వాచ్ స్టాక్స్ లైక్ ఇప్పుడే మీరు అన్నట్టు దిలీప్ బిల్డ్ కాన్ గానీ లేదంటే మేబీ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా విచ్ హాస్ గాన్ డౌన్ టిల్ 166 ఇప్పుడు 198 ఉంది. ప్రాబ్లీ ఒక 10% కరెక్షన్ లో రెయిన్ ఐ థింక్ వన్ క్యాన్ ట్రై టు బై విత్ 166 స్టాప్ లాస్ అండ్ అప్పర్ సైడ్ 223 నుంచి 240 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బాంబే డైయింగ్ కూడా మంచి ఫాలో బయింగ్ రావడం చూస్తున్నాం లాస్ట్ 4-5 డేస్ నుంచి. ప్రాబ్లీ ఆ స్టాక్ లో కూడా 200 కింద స్టాప్ లాస్ కరెంట్లీ 235 ఉంది. మేబీ 200 కింద స్టాప్ లాస్ పెట్టుకుని డిప్స్ లో కొనుక్కుంటే కనుక ప్రాబ్లీ 270-280 ఇన్ ది నెక్స్ట్ 1.5-2 మంత్స్ వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రజెంట్ లెవెల్స్ లో మార్కెట్ లో ఒక బుల్స్ అండ్ బేర్స్ మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకని మనకు మార్నింగ్ నుంచి ఒక సైడ్ వేస్ మూమెంట్ అనేది చూస్తున్నాం. సో బుల్స్ ఎప్పుడైతే 11,150 క్రాస్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నంలోనూ బేర్స్ వల్ల సెల్లింగ్ ప్రెజర్ రావడం చూస్తున్నాం. సో ముఖ్యంగా మనకి సెక్టర్ వైజ్ గమనిస్తే కనుక లాస్ట్ ఫ్యూ డేస్ గా వచ్చిన మెటల్ స్టాక్స్ లో ర్యాలీ ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం అనేది చూస్తున్నాం ఈ రోజు. సో కాబట్టి మెటల్ స్టాక్స్ లో మన షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో దాంట్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ టాటా స్టీల్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ మేజర్ గా సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బ్యాంకింగ్ సెక్టర్ లో చూస్తే ఇంతకుముందు అనుకున్నట్టు సో బ్యాంకింగ్ నిఫ్టీతో కంపేర్ చేస్తే లాగ్గార్డ్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో అది ఆల్ టైమ్ హైకి చాలా 600 పాయింట్స్ దూరంగా ఉంది కాబట్టి సో బ్యాంకింగ్ లో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 2190 దగ్గర స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకుని ప్రజెంట్ లెవెల్స్ లో షార్ట్ సెల్ చేసుకోవచ్చు. అది 1-2 డేస్ పాయింట్ ఆఫ్ ట్రేడింగ్ కోసం. సో 2145-2140 అనేది టార్గెట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ బయోకాన్ లో 578 ని స్టాప్ లాస్ గా మెయింటైన్ చేసి ప్రజెంట్ లెవెల్ లో షార్ట్ సెల్ చేసుకోవచ్చు. 552 అనేది టార్గెట్ గా ఉంటుంది డౌన్ సైడ్ లో. ఓకే, పైనకి కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ తిరుపతి నుంచి కిషోర్. కిషోర్ హలో సార్, చెప్పండి. సుజలాన్ ల్యాబ్స్ ఎంతలో బై చేశారు? 20,740 సార్. 20,745. మీరు రెండు కూడా స్పెక్యులేటివ్ స్టాక్స్ లో ఉన్నారండి. ప్రాబ్లీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ రెండు. ఫర్ ఇన్స్టెన్స్ మోర్పెన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 44 నుంచి క్లోజ్ టు 29 దాకా పడుతుంది చూసాం. సో 25 ఆఫ్ ఈ మంత్ లో. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్స్ ఓకే అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ బాటమ్ ఆఫ్ ద హిల్ మీరు తీసుకున్నారు. సో డెఫినెట్లీ ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్ గా హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ర్యాలీ కంటిన్యూ అవుతే కనుక మోర్పెన్ అప్ టు 33 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది, విచ్ ఇస్ స్వింగ్ హై. సో 29 ఆఫ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మోర్పెన్. బట్ అగైన్ మీరు మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో దాని కింద 1 రూపీ స్టాప్ లాస్ పెట్టుకుని కంటిన్యూ చేయమని చెప్తాను పొజిషన్, విచ్ ఇస్ 24.5. అండ్ అదేవిధంగా సుజలాన్ కూడా ప్రాబ్లీ స్టాక్ కూడా ఆల్మోస్ట్ బాటమ్ లోనే తీసుకున్నాం. 740 ఐ థింక్ 680 వాజ్ ద లోయెస్ట్ యాక్చువల్లీ ఈ మంత్ లో. మేబీ ఈ స్టాక్ లో కూడా ఇంకొంచెం మొమెంటం ఉండే ఛాన్స్ ఉందండి. మేబీ 970 నుంచి 990 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 1.5 రూపీ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్స్ లో స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ కాస్ట్ వైజ్ స్టాప్ లాస్ పెట్టుకుని 970 నుంచి 10 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. వైజాగ్ నుంచి కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు చెప్పండి. ఓకే, 1093.
1093 దగ్గర సెల్ చేసినప్పుడు ప్రాబ్లమ్ స్టాప్ లాస్ పెట్టి ఉండాల్సిందండి. ఇట్స్ సెల్ ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్ కాబట్టి, సో ఆల్రెడీ యువర్ ఇన్ బిగ్ లాస్. ఇప్పుడు అరౌండ్ 1230 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ ఎన్ఐటీ టెక్నాలజీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో 1156 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, కరెంట్ 1238 ఉంది. మేబీ 70-80 రూపీస్ పడవచ్చు ఇన్ కేసు ఒకవేళ మార్కెట్ టెక్నాలజీ రియాక్షన్ వస్తే. అంతకుమించి మీ ప్రైస్ అయితే వస్తుందని నేను అనుకోవట్లేదు. అండ్ 1133 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది, మీరు 1093 లో అమ్మే అన్నారు. సో డెఫినెట్లీ అరౌండ్ 1156 అలా వచ్చినప్పుడు కవర్ చేయమని చెప్తాను పొజిషన్. అండ్ ఉన్న పొజిషన్ కూడా మీరు స్టాప్ లాస్ చాయిస్ లేదండి, ఐ థింక్ 1280 దగ్గర మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అన్చార్టెడ్ జోన్ ఉంది. ఈవెన్ డిఎల్ఎఫ్ కూడా మీరు అగేన్స్ట్ ట్రెండ్ వెళ్ళారు. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే స్టాక్ ఒక లెవెల్ కి వచ్చి లోవర్ లెవెల్స్ లో సైడ్ వేస్తున్నప్పుడు షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకూడదు. సో డిఎల్ఎఫ్ లో కూడా మీరు ఎగ్జాక్ట్లీ అదే మిస్టేక్ చేశారు. 3 డేస్ లో ఏదైతే ఉందో 168 బ్రీచ్ అవ్వకముందే మీరు షార్ట్ చేశారు కాబట్టి ఈవెన్ డిఎల్ఎఫ్ లో కూడా స్వల్ప కరెక్షన్ కోసం అంటే 177 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇక్కడ నుంచి 7-8 రూపీస్, అంతకుమించి ఎక్కువ డౌన్ ఫాల్ కనిపించలేదు. అక్కడ పొజిషన్ కవర్ చేసుకోమని చెప్తాను. అండ్ 196 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫైన్. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ చిన్న బ్రేక్ తీసుకుందాం. అనంతపురంలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరిగింది. వాళ్ళ అనంత లక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్కే యూనివర్సిటీ దగ్గర ఉన్న ఈ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. ఏపీసీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి గారు ఆ కాలేజ్ కనెక్ట్ బ్రోషర్ ని విడుదల చేయడం మనం చూస్తున్నాము. అండ్ ఎందుకంటే గత కొద్ది నుంచి మీకు అందరు తెలిసిన విషయమే, TV5 అటు ఏపీ ప్రభుత్వ ఐటీ శాఖ సంయుక్తంగా కలిసి కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. ఏపీ రాష్ట్రంలోనే అనేక ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు దిశా నిర్దేశం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము. మెయిన్ గా విద్యార్థులకు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు అటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఉంటున్నారు కానీ, బట్ ఇండస్ట్రీ రెడీగా వాళ్ళు తయారవ్వట్లేదు. వాళ్ళని ముందే ఇండస్ట్రీ రెడీగా తయారు చేసేందుకు వాళ్ళకు మెంటర్షిప్ చేసేందుకు TV5 అటు ఏపీ ఐటీ శాఖ రెండు కలిసి ఒక మెంటరింగ్ నిర్వహిస్తుంది. వివిధ కంపెనీలకు చెందిన సీఈఓలను వాళ్ళ దగ్గర తీసుకెళ్లి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి మనం ముందు ఎలా సన్నద్ధం కావాలన్న అనేక విషయాలను వాళ్లకు చెప్పడం జరుగుతుంది. దీంతో వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే ఇండస్ట్రీ రెడీగా అయ్యేందుకు ఒక అవకాశం ప్రస్తుతం వాళ్ళకు దొరుకుతుంది. ఇంతే మనం విజువల్స్ లో చూసాం అనంతపురంలో అనంత లక్ష్మి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన బ్రోషర్ ఆవిష్కరణ. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకుందాం. బ్యాక్ టు అవర్ బిజినెస్. రామిశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, ఎన్సీఎల్టీ న్యూస్ ఏమన్నా సిమెంట్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా, కొద్దిగా బయింగ్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి. పెనాల్టీ ఏదో లే చేసిన సంబంధించిన న్యూస్ వల్ల కొద్దిగా ఈ స్టాక్స్ లో వాళ్ళ యాక్టివిటీ కనిపించింది, బట్ అది పెద్దగా ఇంపాక్ట్ అది చూపించడం కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే నిన్న ఏసీసి రిజల్ట్ వల్ల మోస్ట్ ఆఫ్ సిమెంట్ స్టాక్స్ పెరిగాయి. ఓవరాల్ ట్రెండ్ అయితే డౌన్ ఉందండి. సిమెంట్ యాజ్ ఎ ప్యాక్ చాలా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్. సో ప్రాబ్లీ 2 ఇయర్ వ్యూ ఉంటే ప్రాబ్లమ్ ఎలాగే అక్యుములేట్ చేసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లీ డిప్స్ లో. సో ఫర్ ఇన్స్టాన్స్ ఏసీసీ చూస్తే కనుక 1870 నుంచి క్లోజ్ టు 1250 దాకా పడుతుంది విషయం. సో ఎప్పుడైతే ఇలాంటి స్టీప్ ఫాల్స్ 600-650 రూపీస్ పడ్డాక 20% రిట్రేస్మెంట్స్ ఆర్ కామన్ అండి. 600 అంటే అరౌండ్ 120-150 రూపీస్ పెరగడం ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో అగైన్ సిమెంట్ ప్యాక్ మనం చూస్తే కనుక మల్టీ ఇయర్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఐ థింక్ మొన్నటి లోస్ ఏవైతేనే ఆల్మోస్ట్ మల్టీ ఇయర్ లోస్ దాకా రావటం చేసాం. సో డెఫినెట్లీ 2 ఇయర్ వ్యూస్ ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒక సైకిల్ లాగా ఈ స్టాక్స్ పెరగటం మనం చూసాం.
సిమెంట్ ప్యాక్ చూస్తే కనుక. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో బయింగ్ పాయింట్ అండ్ డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 15 or 20% నెక్స్ట్ 3 months 6 months లో 3-4 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. సత్యవాణి అడుగుతున్నారు హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండి, మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా హెచ్డిఎఫ్సి ఏఎంసీ కి థమ్స్ అప్ ఇస్తున్నాయి. కొద్దిగా వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అధికంగా ఉన్నప్పటికీ వెన్ కంపేర్డ్ విత్ రిలయన్స్ ఏఎంసీ, బట్ రిలయన్స్ నిపాన్ ఏఎంసీతో పోల్చుకున్నట్టయితే, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ మేనేజ్మెంట్స్ కలిగిన బ్యాంక్ అండ్ గ్రూప్ కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. డోంట్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ ఐపీఓ. అండ్ రవి వర్మ అడుగుతున్నారు, జెస్డైల్ 780 rupees లో లాంగ్ బ్యాక్ తీసుకున్నారు, లాస్ లో ఉన్నారట తను, 800 rupees కి ఆఫర్ బైబ్యాక్ ఆఫర్ ఇచ్చారు నిన్న, అండ్ దీనికి సంబంధించిన ఇదేమైనా ఉందా, అండ్ హౌ టు గో విత్ జెస్డైల్? జెస్డైల్ ప్రజెంట్ మాత్రం 650 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది. సో ఇప్పట్లో ఆ జోన్ ని బ్రేక్అవుట్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు టెక్నికల్ గా. సో ఇక్కడ నుంచి మళ్ళీ లోయర్ లెవెల్ రేంజ్ అంటే దాదాపు కీలకమైన సపోర్ట్ 450-400 ఆ జోన్ లో ఉంది. సో ఇక్కడ ఫెయిల్ అయితే కనుక మళ్ళీ 450 వరకు డిప్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వాళ్ళు బైబ్యాక్ ఆఫర్ ఎక్కడ వరకు ఏ రోజు ఎవరికి అలర్ట్ చేస్తారు అనేది దాని నెక్స్ట్ వచ్చే అనౌన్స్మెంట్ మీదనే చూడాల్సి ఉంటుంది. మీకు టెండర్ చేసిన తర్వాత దాని రేషియో ఉంటుందండి, ఆ రేషియోలో భాగంగానే మీ షేర్స్ వాళ్ళు తీసుకుంటారు, యాక్సెప్టెన్స్ రేషియో ఉంటారు, దాన్ని బట్టి చూడాలి హౌ టు గో అహెడ్ విత్ జెస్డైల్ అని. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ వాళ్ళు కాల్ ఉన్నారు. నమస్కారం అండి. చెప్పండి. ఎండాల్కో 198 లో షార్ట్ చేశారా? ఐ థింక్ లీస్ట్ ప్రైస్ లో మీరు షార్ట్ చేశారండి. ఐ థింక్ 3 days లో చూస్తే కనుక 193, సో ప్రాబ్లీ ఐ థింక్ 221 మనకి స్టాప్ లాస్ గా చెప్పుకోవచ్చు ఈ స్టేజ్ లో. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 198 లో షార్ట్ చేశారో 206 ఫస్ట్ స్టాప్ లాస్ ఉండాలి, ఆల్రెడీ మీరు పెట్టుకోలేదు కాబట్టి కరెంట్లీ 209 ఉంది. సో 2 options అండి, ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 202-203 వస్తే అక్కడ కవర్ చేసుకోవాలి లాస్ ఉన్నా కూడా, లేదు అంటే కనుక క్లోజింగ్ బేసిస్ 221 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకుని ప్రాబ్లీ కెన్ రన్ ద పొజిషన్. వెస్ట్ గోదావరి నుంచి రవీంద్ర. నమస్తే సార్. రాజేంద్ర గారు, రేమాన్స్. ఈ రేమాన్స్ 903 లో 100 షేర్స్ ఉన్నాయి సార్. ఇది 800 బిలో వస్తే మళ్ళీ కొన్ని యాడ్ చేస్తామని చూసాం, గానీ అది మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వచ్చింది కదా, 200 మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది కదా, ఇది ఏం చేయాలి? కొన్ని యాడ్ చేయమంటారా, మా డిప్ కోసం వెయిట్ చేయాలా? అది ఒకటి. సెకండ్ వన్, 80 rupees లో ఎల్ఎన్టి ఫైనాన్స్ ఉంది సార్, అది మన 140 లో పెర్మిటింగ్ చేశాం, మళ్ళీ 100 మొత్తం 200 ఉన్నాయి. ఏం చేయమంటారు, ఉంచేయమంటారా, 100 ప్రాఫిట్ బుక్ చేయమంటారా? రేమాండ్స్ అట్ 903. ఐ థింక్ 903 ఇస్ ఓకే ప్రైస్ అండి, మీరు కొన్న ప్రైస్ పర్లేదు 903 అంటే కనుక. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు టైం ఎక్కువ వెయిట్ చేయాల్సి ఉంటుంది రీమాండ్స్ లో. సో డెఫినెట్లీ ఈ స్టాక్ మనకి రేంజ్ అనేది చేంజ్ అవటం చూసాం. ఇంతకు ముందు రేంజ్ అనేది అబౌట్ 850 నుంచి 950,000 మధ్యలో ఉండేది, ఆ రేంజ్ కాస్త ఇప్పుడు డౌన్వర్డ్ షిఫ్ట్ అయింది. సో 3 days లో మనం ఏదైతే చూసాం 785, ప్రాబ్లీ ఐ థింక్ అక్కడ ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఆర్ మేబీ సపోర్ట్ లెవెల్ గా మనం పరిగణిస్తాం. బట్ 772 ఇస్ క్రిటికల్ అండి, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఏదైతే ఉందో ఐ థింక్ అది క్రిటికల్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ 772 బ్రీచ్ అయితే ఫర్దర్ గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ అవుతుంది, అప్పుడు న్యూ డౌన్వర్డ్ లెవెల్స్ ఓపెన్ అప్ అవుతాయి. సో ఈ స్టేజ్ లో మొన్నటిలో ఏదైతే ఉందో 785 నుంచి ప్రాబ్లీ 874 రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది 200 మూవింగ్ యావరేజ్ 935, ఒకవేళ 935 దాటితేనే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంట్రీ పాయింట్ గా చూస్ చేస్తారు. 935 కింద ఉన్నంత కాలం కొద్ది బేరిష్ గానే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 874 నుంచి 774 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రేమాండ్స్. సో మేబీ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఎలాంటి మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్ అండి, 80 లో కొన్నాక ఇంత పేషెన్స్ గా మీరు వెయిట్ చేశారు లాస్ట్ 2 years నుంచి. అండ్ అగైన్ 140 లో పిరమిడింగ్ ఇస్ ఆల్సో గుడ్. సో మీరు మంచి స్టాక్ లో ఉన్నారు, మంచి ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి మీకు, డెఫినెట్లీ హోల్డ్ అండి. ఓన్లీ థింగ్ ఆల్ టైమ్ హై 210-215 అలా వచ్చినప్పుడు అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. రాజేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి, ఫతేపూర్ కోల్ మైనింగ్ లో ఈడీ చార్జ్ షీట్ ఏమైనా ఈ మేనేజ్మెంట్ మీద దాఖలు చేయొచ్చని చెప్పి న్యూస్ వచ్చింది అని చెప్పి. అంటిల్ అన్లెస్ మనకి పూర్తి స్థాయి డీటెయిల్స్ వచ్చేంత వరకు మనం వి కాంట్ ప్రెడిక్ట్ అండి. ఎందుకంటే రిలేటెడ్ ఇటు గత కొద్ది రోజు స్టాక్ బాగా పెరుగుతుంది, మీరు అన్నట్టు న్యూస్ కూడా వచ్చింది కాబట్టి అప్పటి నుంచి స్టాక్ పడుతుంది.
ఎన్ని లెవెల్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ప్రకాష్ ఇండస్ట్రీస్ లో? ఐ థింక్ ఫ్యాక్టర్ అయిందండి ఆ న్యూస్ ఏదైతే ఉందో, ప్రాబ్లీ 140 నుంచి 112 ఏదైతే వచ్చిందో 3 డే లోవర్ సర్క్యూట్స్ రావటం చేసాం 5-5%. సో డెఫినెట్లీ ఆ న్యూస్ అయితే ఫ్యాక్టర్ అయినట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ ఈ స్టాక్ ఇన్ 92 ఇస్ వెరీ క్రిటికల్ లెవెల్ అండి. 112 మనం 3 డే లోవర్ రావటం చేసాం 3 డేస్ బ్యాక్, అండ్ 130 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ రేంజ్ అనేది డెఫినెట్లీ 92 నుంచి 160 దాకా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో డెఫినెట్లీ వన్ కెన్ ట్రై టు బై, వాట్ ఎవర్ రీజన్స్ అండి. ఈడీ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అవుతాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 276 నుంచి 100 రూపీస్ దాకా పడతాం చేశాం ఈ స్టాక్ లో. సో ఇన్ కేస్ యూ వాంట్ టు హ్యావ్ ప్రొటెక్టివ్ స్టాక్, 88 కింద స్టాప్ లాస్ పెట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్లీ స్టాక్ కొనొచ్చు. అండ్ ఒరిస్సా మెంబర్స్ గురించి రాజేంద్ర అని అడుగుతున్నారు. ఒరిస్సా మెంబర్స్ ని 2600 రూపీస్ లో బై చేశారట. గత 2 రోజుల నుంచి స్టాక్ కొద్దిగా అప్ ట్రెండ్ ఉన్నట్టు కనిపిస్తుంది, లెవెల్స్ సజెస్ట్ చేస్తారా? సో ఒరిస్సా మినరల్స్ దాదాపు మీరు అన్నట్టు 1800 ఆ జోన్ నుంచి కంటిన్యూస్ డౌన్వర్డ్ మూమెంటమే ఉంది. సార్ ఆ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఏదైతే బౌన్స్ వచ్చిందో అది మనం టెక్నికల్ బౌన్స్ గానే పరిగణించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం బుల్లిష్ గా మారాలంటే 1030 ఆ పైన స్టేబుల్ గా సస్టైన్ అవ్వగలిగితే ఒక 2-3 డేస్ మళ్ళీ ఒక ఈ బౌన్స్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి మళ్ళీ 1200 వరకు. సో ప్రజెంట్ అయితే మీరు హోల్డ్ చేయండి, 850 ఆ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. ఇక్కడ నుంచి ఒక 950 కనుక హోల్డ్ చేసి దానిపైన సస్టైన్ అవ్వగలిగితే మళ్ళీ ఒక 1200 వరకు ఒక టెక్నికల్ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, కాబట్టి హోల్డ్ చేయండి. సమయం మించిపోతుంది, టీవీపై న్యూస్ లో ప్రస్తుతానికి కార్యక్రమం ఇక్కడ వైండ్ చేద్దాం. మళ్ళీ 3:15 కి టీవీ5 మనీలో క్లోజింగ్ బెల్ కార్యక్రమంలో కలుద్దాం. Stay with us.